నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ లీడర్ సామాజిక వర్గానికి దిక్సూచి అతడు పంచాయతీల నుంచి శాసనాలు చేసే స్థాయికి ఎదిగిన నేత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు నిలిచిన రాజకీయ సైనికుడు ఐదేళ్ల పాటు మంత్రిగా మచ్చ లేకుండా సేవలందించిన అమాత్యుడు ఇది వైసీపీ నేతగా గుమ్మనూరు జయరాం సంపాదించుకున్న ఇమేజ్ కానీ వైసీపీలో తలెత్తిన అంతర్గత విభేదాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన మంత్రి ఎమ్మెల్యే పదవులతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంతగల్లు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గుమ్మనూరు గురించి ఆఫ్ ది పొలిటికల్ తెలుసుకుందాం గుమ్మనూరు పెంచికలపాడు బసప్ప శారదమ్మ దంపతులకు అక్టోబర్ పదహారున కర్నూలు జిల్లా గుమ్మనూరు గ్రామంలో జన్మించారు కర్ణాటకలోని బల్లారి మున్సిపల్ హై హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు తర్వాత జీవిత భాగస్వామి రేణుకను పెళ్లి చేసుకున్నారు ఇదే క్రమంలో రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ఆయన తన సామాజిక వర్గమైన బోయల్లో గుర్తింపు పొందిన నేతగా ఎదిగారు బోయ సామాజిక వర్గంతో పాటు ఇతర కులాలకు అండగా ఉంటూ స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఒకటిలో ఏదూరు ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో దిగారు కానీ చేరా అనుకున్న ఫలితం రాలేదు కానీ వేయలేదు ప్రజల్లోనే నిత్యం ఉంటూ వచ్చారు జయరాం రెండు ఐదులో చిప్పగిరి మండలం జెడ్పీటీసీగా పోటీ చేశారు పార్టీలకు అతీతంగా మద్దతు లభించడంతో జెడ్పీటీసీగా గెలుపొందారు అలా నాలుగేళ్ల పాటు జెడ్పీటీసీగా సేవలందించిన ఆయన మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో మరో పార్టీకి పెళ్లాలని నిర్ణయించుకున్నారు గుమ్మనూరు జయరాం ఇదే క్రమంలో వైసీపీకి దగ్గరయ్యారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బి వీరభద్ర గౌడ్ పై వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు జయరాం కానీ వైసీపీకి మెజారిటీ సీట్లు రాకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు దాదాపు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన జయరాం మాత్రం పార్టీ మారలేదు వైసీపీ అధినేత స్థానాన్ని గెలుచుకున్న చేరాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ పై ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అలా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు విజయం సాధించిన గుమ్మనూరు జయరాం ను తన కేబినెట్ తీసుకున్నారు జగన్ ఆంధ్రప్రదేశ్ కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు అంతేకాదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైసీపీలో తన ప్రస్థానం సాఫీగా సాగిపోతుందని భావించిన తరుణంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధిష్టానానికి చేపట్టిన అభ్యర్థుల మార్పులు చేర్పులు జైరామ్ పొలిటికల్ జర్నీ పై డౌట్ క్రియేట్ చేశాయి రెండు ఎన్నికల్లో ఆలూరు నుంచి బరిలోకి దిగాలని భావించారు జైరామ్ కానీ సర్వేల ఆధారంగా గుమ్మనూరు జైరామ్ను పార్లమెంట్ కు పంపాలని నిర్ణయించారు వైసీపీ బాస్ జగన్ దీనిలో భాగంగానే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కు నచ్చలేదు వైసీపీ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న గుమ్మనూరు జయరాం పార్టీకి దూరంగా అలా వైసీపీకి దూరంగా ఉంటూనే కొందరు వైసీపీ నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు పార్టీకి తనను కావాలని కొందరు దూరం చేస్తున్నారన్నారు ఇదే సమయంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకున్నారు తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మంగళగిరిలో టీడీపీ నిర్వహించిన జేహో బీసీ సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు అంతేకాదు టీడీపీతోనే బీసీలకు న్యాయం చేకూరుతుందని అందుకే పార్టీలో చేరానని జయరాం చెప్పుకుని సమర్థించుకున్నారు గుమ్మనూరు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ అధిష్టానం మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని గవర్నర్ సిఫారసు చేసింది గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గ నిర్ణయానికి ఆమోదం తెలిపారు అలా వైసీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన గుమ్మనూరు జయరాం టీడీపీ తరపున రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమయ్యారు గుంతకలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బరిలో దిగుతున్నారు మరి జయరాం రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందనేది జూన్ మూడు తర్వాత తెలుపునుంది ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్ మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ దూత మీడియా